नमस्ते अंडी प्रस्तम नातो पाटु आयुर्वेद वैद्युलु पामुलपर्ति रामाराव गारु उन्नारु वारितो मात्लाडामु वारी अपॉइंटमेंट कोसमु चाला मंदी कूडा वेट चेस्तू उंटारु ముఖ్యంగా ఆయన గురించి చెప్పాలి అంటే చాలా సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఆయుర్వేద వైద్యము స్టార్ట్ చేయటము అంటే చేతి వేళ్లతోనే మనకి ఉన్నటువంటి వెన్నెముక సమస్యలు కావచ్చు, నడుము నొప్పులు, నెక్స్ట్ మెడ నొప్పులు కావచ్చు, ఇంకా చాలా రకాలైనటువంటి నొప్పులకి ఆయన వైద్యం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి అపాయింట్మెంట్ ఇచ్చారు, మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాము. చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఇంటర్వ్యూ తీసుకోవాలని. ఇప్పుడు మనకి టైం ఇచ్చారు వారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి డాక్టర్. నమస్తే అమ్మా. సార్, చాలా సంవత్సరాల నుంచి మీరు ఈ ఆయుర్వేద వైద్యంలో ఉన్నారు. ఇంకొకటి చేతివేళ్ల ద్వారానే నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఏమున్నా కానీ నయం చేస్తారు, దాంట్లో మీరు ఎక్స్పర్ట్, వాటి గురించి వివరించండి. ఎలాగో నా పేరు చెప్పేశారు, డాక్టర్ పామలపర్తి రామారావు. వరంగల్ మా నేటివ్ ప్లేస్. నేను పుట్టింది, చదువుకుంది, ఆయుర్వేదం కూడా చదువుకుంది వరంగల్ కాలేజీలోనే. ఆ తర్వాత కేరళలో ఎండీ చదువుకొని వచ్చి వరంగల్ నేను చదివిన కాలేజీలోనే లెక్చరర్గా చేరి 2016లో వైస్ ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యాను. ఇది నా ఉద్యోగ చరిత్ర. నేను ఎక్స్పర్ట్ని అంటే యాక్చువల్లీ కంటి వైద్యంలో స్పెషలైజేషన్ చేశాను. 2001లో అనుకోకుండా ఈ మెడలో డిస్కులు, నడుములో డిస్కులు జారిన పేషెంట్లు వస్తే నా వేళ్లతో అవి ఎందుకు జరగవు, వాటి ప్లేస్కి అని ఒక ప్రయత్నం చేశాను. ఇది నేను సొంతంగా తెలుసుకున్న డిస్క్ మేనేజ్మెంట్ టెక్నిక్ ఆర్ థెరపీ అంటాం. దీనికి పెద్దగా 1-2 రోజుల కంటే ఎక్కువ సమయం పట్టదు. లేవలేని వాళ్ళు, అంబులెన్స్లో వచ్చేవాళ్ళు, ఈ అవస్థకు ఆపరేషనే ఇంగ్లీష్ వైద్యంలో నాకు తెలిసినంతవరకు చేసేది. ఆ ఆపరేషన్కి 7-10 లక్షలు ఖర్చు పెట్టుకోకుండా మీ ఛానల్ ద్వారా నేను ప్రజలందరికీ కోరుకుంటున్నాను, దయచేసి ఎవరైనా ఈ సమస్యలతో ఉన్నవాళ్ళు ఉంటే, ఉదాహరణకు మెడ నొప్పి ఒక చెయ్యంతా లాగటం, అలాగే నడుము నొప్పి ఒక కాలంతా లాగటము, లేదా నడుము నొప్పి 2 కాళ్ళు తిమ్మిరి పట్టడము, 2 చేతులు తిమ్మిరి పట్టడము, మోకాళ్ళు అరిగిపోవటము, కీళ్ళ వాతము, భుజం చెయ్యి పైకి లేకపోవటం, ఫ్రూజన్ షోల్డర్ అంటారు దాన్ని, ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు దయచేసి 10 నుంచి నేను ప్రతి నెల 1 నుండి 10 వరకు బెంగళూరు, బొంబాయి, చెన్నై ఇలా అన్ని క్యాంపులు తిరుగుతుంటాను. కాబట్టి 11 నుంచి 30 వరకు వరంగల్ సిటీలో అందుబాటులో ఉంటాను. దయచేసి మీరు ఈ ఛానల్ ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, ఈ సమస్యలతో బాధపడే వాళ్ళు దయచేసి 1 నుంచి 10 లోపల మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పంపించి, వరంగల్లో కిడ్స్ కాలేజ్ ఎదురుగా ప్రస్తుతం హాస్పిటల్ ఉంది, మీ పేర్లు నమోదు చేయించుకోండి. రోజు నేను నా ఇప్పుడు వయసు 65 అయినప్పటికీ 400 మందిని చూస్తున్నాను, అంతకుమించి శక్తి లేదు. కనుక 15-20 వరకు కూడా అపాయింట్మెంట్లు అయిపోయాయి మరి. కనుక అవస్థలు ఉన్నవాళ్ళు దయచేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అప్పటి వరకు టెంపరీగా మీరు ఏదైనా పెయిన్ కిల్లర్ వేసుకోండి. దయచేసి నా సజెషన్, ఆపరేషన్స్ చేయించుకోకండి, డబ్బులు పోతాయి, జబ్బు తగ్గదు, మళ్ళీ నా దగ్గరికే రావాల్సి ఉంటుంది. కాబట్టి కాస్త ఓపిక పట్టైనా మీ ఛానల్ ద్వారా నేను ప్రజలందరినీ కోరుకునేది. ఇంకొకటి అంటే మీరు ఫ్రీగా చేస్తారు, ఒక్క రూపాయి కూడా డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ఎందుకు చేస్తున్నారు అంటే చాలామంది వస్తూ ఉంటారు కదా, మరి మీకు ఎలా పోషణ? మరి నేను ఎలాగో కాలేజీలో పనిచేశాను, లెక్చరర్గా 3,300తో మొదలై 170,000తో రిటైర్ అయ్యాను. ప్రస్తుతం 70,000 పెన్షన్ కూడా వస్తుంది. ఇక ఫ్రీగా ఎందుకు చేస్తున్నానంటే, నా రోల్ మోడల్ మా నాన్నగారు, ఆయన పేరు పాములపర్తి సదాశివరావు, ప్రముఖ జర్నలిస్టు, బహుముఖ ప్రజ్ఞాశీలి, ది సెకండ్ సోక్రటీస్ ఆఫ్ ది వరల్డ్ ఇంకా నా దృష్టిలో. ఇంకా మా బాబాయ్ పివి నరసరావు గారికి ఆయన బ్యాక్ బోన్. ఆయనను ఎమ్మెల్యే నుంచి ప్రధాని వరకు, ఆ స్టేజ్కి వెళ్ళే వరకు కూడా వెనక్కుగా ఉండి నడిపించిన వ్యక్తి. ఆయన నాకు చెప్పిన ఎథిక్స్ ఒకటే, ఇది చదువుకుంటున్నప్పుడే చెప్పాడు, బాధతో పేషెంట్లు వస్తారు, నీకు వచ్చిన వైద్యంతో వాళ్ళ బాధ తగ్గించు, ఆ తర్వాత ఎవరైనా తృణప్రాణమో ఇస్తే తీసుకో, తప్ప ఎట్టి పరిస్థితుల్లో రోగి దగ్గర పైసలు తీసుకోవద్దు, ఎందుకంటే వైద్యం వ్యాపారం కాదు, అది విలువైనది. నా దృష్టిలో వైద్యమే కాదు విద్య కూడా, ఇవి రెండు ఉచితంగా చేస్తేనే రాణిస్తాం, పేరు ప్రఖ్యాతులు వస్తాయి అని నాకు చెప్పారు. ఆ మాటల్ని నేను ఆదర్శంగా తీసుకొని 1987 నుంచి ఈరోజు వరకు ఉచితంగా చేస్తున్నాను, చేస్తూనే ఉంటాను. అది నేను మా నాన్నగారికి ఉన్న రెస్పెక్ట్ వల్ల. అదే కాకుండా ఇంకొక విషయం కూడా చెప్పాలి, మా ఆయుర్వేదంలో కొన్ని ఎథిక్స్ చెప్తారు, అందులో ఒక శ్లోకం ఉంటుంది, శ్లోకం చెప్పాను దాని అర్థం చెప్తా. ఒక మహర్షి బాగా తపస్సు చేసుకుంటుంటే దేవుడు ప్రత్యక్షమవుతాడు 20 ఏళ్ళకి,
నీకు ఏ వరం కావాలయ్యా అని అడిగితే అతను ఏమంటాడు రాజా నాకు రాజ్యం వద్దు స్వర్గం వద్దు మోక్షం కూడా వద్దు బాధతో నా దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళ బాధను తగ్గించే శక్తి ఈ పరమాత్మ అంటాడు ఎందుకో అది నాకు నచ్చింది అందుకే ఉచితంగా చేస్తున్నాను ఇది మీరు ఎందుకు ఉచితంగా చేస్తున్నారు పోషణ ఎలా అనడానికి ఉత్తరం అంటే మీ అపాయింట్మెంట్ కోసం ఇప్పుడు చాలా మంది ఉంటున్నారు అంటే ఇప్పుడు మీరు ఒక్కళ్ళు చేయటం వల్ల అంతమంది వెయిట్ చేయాల్సి వస్తుంది కదా ఈ విద్యనే మరి కొంతమందికి ఏమైనా నేర్పొచ్చు కదా వాళ్ళు కూడా చేస్తే ఇంకొంతమందికి ఈ వైద్యం అందుతుంది కదా నేర్పడడానికి ప్రయత్నించాను కానీ అది చక్కగా అందరికీ రావట్లేదు ఇప్పటికీ నేను రెడీనే మీ ఛానల్ ద్వారా చెప్తున్నా బిఎంఎస్ అయిపోయిన మా ఆయుర్వేద గ్రాడ్యుయేట్స్ కానీ ఫిజియోథెరపీ గ్రాడ్యుయేట్స్ కానీ ఎంబీబీఎస్ కానీ హోమియోపతి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక 10 మంది రండి మా వరంగల్కి ఒక 10-15 రోజులు ఎక్కడైనా మీ వసతిలో మీరు చూసుకోండి నా క్లినిక్కి రండి చూడండి ముందు నేను ఏం చేస్తున్నాను తర్వాత మిమ్మల్ని ప్రయత్నం చేయండి అంట మీ 15 మందిలో ఒకరికో ఇద్దరికో వచ్చింది అనుకోండి నేనే సర్టిఫై ఇస్తా మీకు డిస్క్ మేనేజ్మెంట్ థెరపీలో వీళ్ళు నా దగ్గర క్వాలిఫై అయ్యారు మీరు శుభ్రంగా ఏ సిస్టమ్ వాళ్ళైనా ఇది చేసుకోవచ్చు ఈ అవకాశం మీ ఛానల్ ద్వారా నేను వైద్య విద్య పూర్తి చేసుకున్న వాళ్ళకు ఏ రంగంలో వాళ్ళైనా సరే ఆఫర్గా చెప్తున్నాను నాకు ఒక కోరిక కూడా ఉంది ఓ భగవంతుడు అనుగ్రహిస్తే ప్రభుత్వాలు సహకరిస్తే ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ నాకు చిక్కితే కొంచెం విశాలమైన స్థలంలో చిన్న ఆశ్రమంలో ఏర్పాటు చేసుకొని వచ్చే వాళ్ళకి అందులోనే వసతి సౌకర్యం భోజనం అవన్నీ ఉచితంగా అందజేస్తూ వైద్యం చేయాలని ఒక కోరిక ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా మా వరంగల్ సిటీలో హన్మకొండలు అంతా లాడ్జ్లు ఫుల్ అయిపోతున్నారు ఆటో స్టాండ్స్ ఫుల్ బిజీ నా వల్ల పాన్ షాప్ వాడి దగ్గర నుంచి ఇడ్లీ బండ్ల దగ్గర వరకు చాలామంది నా మీద ఆధారపడి ఉన్నారు ఈ వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా 3-4 రోజులు ఉండటం ఇబ్బంది కాకుండా నేనే సొంతంగా చేయాలని ఒక ఆలోచన ఉంది కానీ 65 ఏళ్ళు ఈ ఏజ్లో మరి ప్రభుత్వాలు సహకరిస్తాయో తెలియదు పరమాత్మను సహకరిస్తాడో లేదో తెలియదు వీలైనంత వరకు ఇలా చేస్తూనే ఉంటాను మాక్సిమం కెపాసిటీ 400 మందికి అని చెప్పా అంతకుమించి చేస్తే నేను ముందు రోగిని అవుతాను కాబట్టి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి దయచేసి అపాయింట్మెంట్ తీసుకోండి తీసుకొని మీకు ఏ టైప్కి రానప్పుడు ఆ టైప్కి రండి అప్పటి వరకు మీకు ఇంగ్లీష్ మందులు హోమియోనో మీకు నచ్చిన టాబ్లెట్లు వేసుకోండి తప్ప సర్జరీలకు పోకండి అని మీ ఛానల్ ద్వారా మరీ మరీ కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన కళ్యాణి ఆల్రౌండర్కి రియల్లీ ఆల్రౌండర్స్ వీళ్ళు ఇప్పుడే కరాటే ఛాంపియన్స్ అని చెప్పారు నేను యాక్చువల్లీ కరాటే ఫంక్షన్కి వచ్చాను హైదరాబాద్లో అక్కడ కలిసాం ఈ ఆల్రౌండర్స్కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికీ కూడా నా వంతు శక్తివచన లేకుండా సేవ చేస్తారని మరొకసారి చెప్పుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ జై భారత్ మీ ఇంటర్వ్యూ తీసుకోవటమే మా అదృష్టము మీరు మాకు చిక్కారు ఎందుకంటే ఎంతోమంది లైన్ కట్టి వెయిట్ చేస్తూ ఉంటారు మీకోసం ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది జూన్ వరకు అపాయింట్మెంట్ లేదు ఎవరికి అని చెప్పారు అలాంటిది ఈరోజు మాకు ఇక్కడ పోటీలో మీరు కలవటము మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోవటం మాకు కూడా ఆనందంగా ఉంది ధన్యవాదాలు సార్ విన్నారు కదండి సార్ చెప్పింది అంటే ముఖ్యంగా ఏంటంటే మీకు సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తారు అంటే కీళ్ళ నొప్పులు కావచ్చు కాళ్ళ నొప్పులు కావచ్చు వెంటనే అంటే డిస్క్ కదిలితే అది ఆపరేషన్ చేయాలని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ ఆపరేషన్ అవసరమే లేదు అవసరం లేకుండానే నేను మంచిగా చేస్తాను అని చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి ఎంతోమందికి ఉన్నటువంటి కాళ్ళ నొప్పుల సమస్యలు డిస్క్ సమస్యలు అన్నిటిని కూడా ప్రతి ఒక్కదాన్ని కూడా ఎవరొచ్చినా కూడా ఆయన ఆదరిస్తున్నారు అందరికీ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఏమైనా సమస్యలు ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి సార్ దగ్గరికి రండి అంటే ఆనందంగా ఉండండి ఆరోగ్యంగా ఉంటేనే ఆనందం ఉంటుంది మనకి కాబట్టి మీరు ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి సార్ దగ్గరికి వస్తే అలాంటి ఆరోగ్యం మనకు వస్తుంది ప్లీజ్ ప్లీజ్